3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ ఎల్లో కలర్లో ఎందుకు ఉందండి అని మీరు అడుగుతారని నాకు తెలుసు. దానికి ఆన్సర్ ఏంటంటే, మొన్న ఉల్లిపాయలు వేయించానండి, కేజీ ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, ఆనియన్స్ తీసి పక్కకు పెట్టుకొని ఆయిల్ వాడుతున్నాను. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఉల్లిగడ్డ రసం అంతా ఇందులో ఉంది కాబట్టి, అండ్ మనం కర్రీస్లో హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. సో నేను ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1/1 టీ స్పూను పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 2-3 ఎండుమిర్చి చక్కగా ఇట్లా వేసి ఇట్లా కలుపుకున్నాక, తాలింపులోనే పెసరపప్పు, ఇది నానబెట్టుకున్న ఒక 25-30 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు, ఇది నానింది ఒక 1/2 అవర్ పాటు. నీళ్ళు తీసేస్తే ఇలా ఉంది. తాలింపులో ఇది వేసేస్తున్నాను చూడండి. తాలింపులో పెసరపప్పు వేయటం వల్ల పెసరపప్పు వేగి గట్టిగా ఉంటుంది, ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటుంది బీరకాయలో. అదే మనం ఉడకబెట్టి కలిపామనుకోండి ముద్ద ముద్ద అయిపోతుంది. సో ఇలా పెసరపప్పును తాలింపులో వేగనివ్వండి, తాలింపుతో పాటు. అండ్ ఇదే టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒక్కటి వేసుకోండి, కూర ఒదిగొస్తుంది. పెసరపప్పు వేసిన 40 సెకండ్స్, 1 మినిట్కి నేను ఉల్లిపాయ వేసాను. ఇదే కర్రీ ఇలాగే శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, శనగపప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇగురులాగా చేస్తే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేగుతుంటే నేను 1.5 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేస్తున్నాను చూడండి. 2-3 పచ్చిమిరపకాయలేమో నేను ఇట్లా ముక్కలు వేసేస్తున్నాను. 5-6 పచ్చిమిరపకాయలు ముద్ద నూరుతాను, అది కూడా ఎప్పుడు వేయాలనేది చెప్తాను. అంటే మొత్తం ఈ కర్రీకి మనకి 10 పచ్చిమిరపకాయల దాకా పడతాయి. ఇవి 1/2 కిలో బీరకాయలు అండ్ 30-40 గ్రాముల పెసరపప్పు. ఇప్పుడు ఇదంతా ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద నడుస్తుంది. 2 నిమిషాల పాటు ఉల్లిపాయ వేగిన తర్వాత నేను పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న బీరకాయను వేసేస్తున్నాను, లేత బీరకాయలు. బీరకాయలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో బీరకాయ తినటం అనేది చాలా మంచి పద్ధతి. అంతేకాదు బీరకాయ పైన ఇది ఉంటే చూసారా పొట్టు లాంటిది, ఈ గట్టి ప్రాంతము, ఇది పొట్టులోకి వెళ్ళటం వల్ల మనము తాగిన నీళ్ళను కూడా పట్టి ఉంచే గుణం ఉంటుంది ఆ పైన ఉండే ఫైబర్కి, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ గట్ హెల్త్. ఇప్పుడు ఈ టైంలో బీరకాయలో నీళ్లు ఊరటానికి నేను కంప్లీట్గా సిమ్ చేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుతాను. మాడుతుందా లేదా అని చెప్పి ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేస్తాను. 5 నిమిషాల నుంచి సిమ్లో మగ్గుతుంది. ఇదిగోండి బీరకాయలోని వాటర్ అన్నీ వచ్చేస్తుంది చూసారా. అయినా కానీ పెసరపప్పు చెక్కు చెదరదు, బికాజ్ మనం తాలింపులో వేయించాం కదా. సో ఇంతకంటే బీరకాయ ఉడికితే ఏమైందంటే పేస్ట్ అయిపోతుంది. సో నేను మళ్ళీ హైలో పెట్టేస్తున్నాను. పెట్టి బీరకాయ అసలు ఎంత ఉడికిందో చూడండి, ఓన్లీ 5 మినిట్స్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇదిగోండి మన పచ్చిమిర్చి కారం, పచ్చికారం, 6-7 పచ్చిమిరపకాయలు ముద్ద నూరుకుంటే ఇదైంది. పచ్చిమిరపకాయ పచ్చిదనం పోయేంత వరకు ఇట్లాగ ఒక 1-2 మినిట్స్ ఇలానే హైలో ఉంచుదాము. ఎక్కువ కదపకండి, బీరకాయ పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుమిది, అంటే ఒక కొబ్బరికాయలో 1/4 కన్నా తక్కువ వేసాను. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, కలిపేస్తున్నాను. 10 నిమిషాల్లో మన కర్రీ అయిపోయిందండి. 10 నిమిషాల లోపే దీని ఎమ్మట చక్కగా ఒక టమాటా చారు వేసుకొని, లేకపోతే మన రెసిపీస్లో మామిడికాయ పులుసు ఉంది, మొన్ననే పెట్టాను చూసారా, ఆ మామిడికాయ పులుసు వేసుకొని తింటే ఒక లెవెల్లో ఉంటుంది. ఆయిల్ తక్కువ ఉంది, చక్కటి బీరకాయ, పెసరపప్పు, పచ్చి కొబ్బరి, కమ్మటి కూర బంద్ చేస్తున్నా. ఇలాంటి అద్భుతమైన బీరకాయ కూర తినాలంటే ఎక్కడో బీభత్సంగా రాసి ఉండాల్సిన అవసరం లేదు. మన దగ్గర 1/2 కిలో బీరకాయలు, ఒక 10 నిమిషాల టైం ఉంటే చాలు, మనమే చేసుకోవచ్చు, మన రాతని మనమే రాసుకోవచ్చు. టేస్టీ యమ్మీ రాత. అండ్ ఇందులో ఒక టేస్టీ అండ్ సీక్రెట్ టిప్ ఏంటంటే, వెల్లుల్లిపాయలు ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని, అయితే మనం కొత్తిమీరతో పాటు చల్లుకోవచ్చు లేదా ఇట్లా వేసుకోవచ్చు. కర్రీలో కలిపేసామనుకోండి, ఆ వేడికే మగ్గిపోతుంది ఆ వెల్లుల్లి, అంత సన్నగా తరిగాం మనము, ఆ టేస్ట్ కూడా అలా ఉంటుంది. ముద్ద ముద్దకి వెల్లుల్లి సూపర్, ఓ సూపర్. లేదు మాకు ఉడకాల్సిందే అంటే మాత్రం మీరు కంపల్సరీ మనం లాస్ట్లో కొత్తిమీర, పచ్చి కొబ్బరి వేసాం చూసారా, అప్పుడు వేసేయండి. ఇదిగోండి వేడి అన్నం మీద ఇలా కలిపేయండి, ఆ వేడి చాలండి, మగ్గిపోతుంది, హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా ఈ బీరకాయలో వెల్లుల్లిని గుర్తుపట్టలేరు, కానీ టేస్ట్ మాత్రం గుమగుమా, కాబట్టి ఇలా తినేయండి. దిస్ ఈజ్ ద రీజన్ నేను ఎండాకాలం తినమని చెప్పడానికి.
సర్వరోగ నివారణి వెల్లుల్లిని ఇలా తినేద్దాం.